అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? సిబ్రైటీ గురించి చాలా మంది అస్వస్థతకు గురి అయ్యారు అనేది న్యూస్ చూసి దాని మీద మనకు ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ గారు ఇమీడియట్ గా వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసుకున్నారు. దానికి ఇక్కడ రావడంతో ముందు ఓపీ ఎంత ఉంది అనేది, తర్వాత అందులో ఎంతమందికి అనారోగ్యం గురయ్యారు అనేది చూడటం ఉంది. దానిలో 10,500 మంది విద్యార్థులు ఉన్నారు టోటల్ గా ఈ బ్లాక్స్ లో కలిపి. 8 కిచెన్స్ ఉన్నాయి, 6 ఆర్ఓ ఫ్లాట్స్ ఉన్నాయి. కిచెన్స్ కూడా కొన్ని శాంపుల్గా చూడటం జరిగింది. ఆ కిచెన్లో ఉన్న పరిస్థితులు అయితే మాత్రం ఆరోగ్యకరంగా లేవు. దానిలో పర్టికులర్గా ఏంటంటే గ్రైండర్స్ కానివ్వండి, వెసల్స్ కానివ్వండి, ఇడ్లీ ఇది చేసే యుటెన్సిల్స్ కానివ్వండి, ఏవి కూడా అంత సాటిస్ఫాక్షన్గా లేవు. ప్రతి చోట కూడా ఇన్ఫెక్షన్ వచ్చే వాతావరణమే ఉంది. అలాగే వాళ్ళు భోజనం చేస్తున్న కడిగే పళ్ళాలు అవి కూడా అంత పరిశుభ్రంగా కడగటం అవన్నీ చేయట్లయితే దీనివల్ల ఈ కంటిన్యూస్ ప్రాబ్లమ్స్ నాకంటే కూడా మీకు ప్రెస్ వారికి కూడా అంతకుముందు కూడా మీ బ్రదర్స్ చెప్పడం జరిగింది. గత 2-3 ఏళ్ళని బట్టి ఇది కంటిన్యూస్గానే ఇలాగే ఉంటుంది అనేది. కిచెన్లో ఫ్లోరింగ్ కానివ్వండి, తర్వాత వెంట్స్ కానివ్వండి, ఇవి కూడా ఏవి కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయట్లేదు, క్లీన్లీనెస్ లేదు. ఇవి దీనివల్ల కూడా అనారోగ్యం చాలా ప్రబల అయ్యే అవకాశం ఉంది. మనకేంటంటే దాదాపుగా ఓపీ వచ్చి 200 నుంచి 250 వరకు ఫీవర్ కానివ్వండి, జలుబులు కానివ్వండి, అవి ఇవి ఉన్నాయి. అలాగే ఇన్ఫెక్షన్, ఫుడ్ ఇన్ఫెక్షన్ తోటి వచ్చే వాంతులు కానీ విరోచనాలు కానీ అలాంటి డైలీ 5 నుంచి 15 వరకు ఉన్నాయి. ఐపీలో పెట్టి ట్రీట్ చేసి సిఫ్రాన్, మెట్రోజిల్ కాంబినేషన్స్ తోటి ట్రీట్ చేస్తున్నారు ఇక్కడ. ఇది చేసి ట్రీట్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రీటింగ్ ఇలాంటి ట్రీట్ చేసే దానికంటే కూడా మనం సోర్స్ ఎక్కడి నుంచి బాగాలేదు అనేది చూస్తే క్లియర్గా మనకు అర్థమవుతుంది. అక్కడ కిచెన్లో ప్రొసీజర్ ఏది కూడా కరెక్ట్ కాదు. సో అక్కడ మనం రెక్టిఫై చేసుకుంటూ వస్తే మనకి చక్కటి ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం, ఫుడ్ మంచి ఫుడ్ పెట్టడం మనకి కుదురుతుంది. అదర్వైజ్ ఏంటంటే ప్రాబ్లము పెద్ద రెక్టిఫై చేసుకోవడానికి కష్టతరమైన ప్రాబ్లం కాదు. ఇప్పుడు 6 కిచెన్లో 8 కిచెన్లో ఉన్నాయి. ఒక కిచెన్ ఒక వారం రోజులు క్లోజ్ చేస్తే ఆ కిచెన్ క్లీన్ చేసుకొని ఫ్లోరింగ్ అంతా బాగు చేసుకొని గ్రైండర్స్ అంతా పాత గ్రైండర్స్ అక్కడే పెడుతున్నారు, కొత్త గ్రైండర్ వాడే గ్రైండర్స్ అక్కడే పెడుతున్నారు. ఇవన్నీ అన్నెసరీ మెటీరియల్ తీసేసుకుంటే సఫిషియంట్ స్పేస్ వస్తుంది. పర్టికులర్గా పెనాలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా రీప్లేస్ చేసుకోవాలి. ఆల్రెడీ దానికి మడ్డి చాలా పట్టేస్తుంది. పైన ఏదైతే ఈ వెంట్స్ ఉన్నాయో, ఈ స్మోక్ వెంట్స్ పెడతాం కదండి హై టెంపరేచర్ని కూల్ చేయడానికి, ఆ వెంట్ అయితే మాత్రం బాగా పట్టేసింది. పైకి వెంట్లోకి వెళ్ళటానికి ఏమీ లేదు, అంత బ్లాక్ అయిపోయింది జిడ్డుతో. ఇవన్నీ క్లీన్ అది వారానికి ఒకటి చొప్పున చేసుకుంటూ వచ్చినా కానీ చేసుకోవచ్చు. ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి నోటీస్ అయితే ప్రిపేర్ చేసిస్తాము. ఫుడ్ ఏం బాగుండట్లేదు, అసలు టిఫిన్స్ అయితే డైలీ ఇడ్లీనే పెడుతున్నారు, అసలు ఇడ్లీ ఏం బాగుండట్లేదు. ఎగ్స్ అయితే ఎగ్స్ లోంచి వాటర్ వస్తున్నాయి, ఓపెన్ చేస్తుంటే ప్లేట్స్ సరిగ్గా వాష్ చేయట్లేదు, చాలా ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఒకటి వస్తున్నాయి. అన్నం అయితే అసలు ఉడకట్లేదు, కర్రీస్ అన్ని నీళ్ళల్లో ఉంటున్నాయి. పోనీ ఏ రోజైనా కొంచెం కర్రీ బాగుందంటే అది ఏమంటే అసలు వేయట్లేదు. మాకు ఫుడ్ మంచిగా పెట్టిన అవసరం లేదు, అట్లీస్ట్ క్వాంటిటీ తగ్గించి పెట్టినా పర్లేదు, కానీ ఫుడ్ బాగుండాలి. నైట్ అయితే అసలు ఏం బాగుండట్లేదు, ఎప్పుడు బంగాళదుంప కర్రీయే పెడుతున్నారు, అది అసలు బాగా చేయట్లేదు. మేము తింటున్నప్పుడే మా ఎదురు క్లీన్ చేస్తూ ఉంటారు, ప్లేట్స్ అసలు క్లీన్ గా ఉంచరు. మాకు ఎఫ్సీ ఫుడ్ అయినా కొనుక్కుందామంటే వాటి రేట్లు ఎక్కువ. ఎఫ్సీ ఫుడ్ కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి, కానీ ఎఫ్సీలో ఫుడ్ అసలు బాగుండట్లేదు. బయట జొమాటో ఇవేమి రానివ్వట్లేదు, బిగ్ బాస్కెట్ ఆర్డర్స్ కూడా లోపలికి ఎలా చేయట్లేదు. ఫుడ్ అయితే అసలు ఏం బాగుండట్లేదు, మేము తినలేకపోతున్నాం. రోజు కష్టపడుతున్నాం అంటే దానికోసమే కదా, కొంచెం ఫుడ్ తినడానికే కదా కష్టపడుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.